పోషకాలని మొక్కలకు ఇస్తున్నప్పుడే గ్రోత్ అనేది బాగుంటుంది. కాబట్టి పూలు ఎక్కువగా పూయాలన్నా, కాయలు బాగా ఎక్కువగా రావాలన్నా, పూత నిలబడాలన్నా మంచి ఫర్టిలైజర్స్ ని మన ఇంట్లోనే తయారు చేసి మనం ఇస్తూ ఉంటాం కదా, అదే ఎరువుని మనం మరింత రెట్టింపు ఫలితాలు, ఒక ఎరువు ఇచ్చి తక్కువ ఎరువు ఇచ్చినా సరే ఎక్కువ ఫలితాలు రావాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాము. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. మామూలుగా మనం రోజు కూడా మన కిచెన్లోంచి కూరగాయలు తరుకున్న తరుగు, అలాగే మన పళ్ళు వాడే ఆ తొక్కలు, తర్వాత ఇంకా ఉల్లిపాయ పొట్టు, ఇవన్నీ కూడా మన గార్డెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని మనం కంపోస్ట్గా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. అంతేకాకుండా వాటిని లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా ఇస్తూ ఉంటాము. అయితే ఈరోజు మరింత ఎఫెక్టివ్గా అది పనిచేయడానికి ఏవేంటి, ఎలాగైతే మనం దేంట్లో కలిపి అయితే ఇస్తున్నామో ఈరోజు ఇప్పుడైతే మేము చూపిస్తాను. చూసారు కదా వంకాయలు బాగున్నాయి కదా ఫ్రెష్గాను. మనం హార్వెస్ట్ చేసుకున్నటువంటి ప్రతిసారి కూడా పోషకాలని ఇస్తూ ఉండాలండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అయితే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కూడా కంపల్సరీగా ఇస్తుంటేనే ముఖ్యంగా మిద్దె తోటలో మొక్కలు అయితే బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వంకాయలు ఒక 4-5 రకాలు పెంచుకున్నాం అనుకోండి, చక్కగా వారానికి 2-3 సార్లు మనం ఇలా కోసుకోవచ్చు. ఈ వెరైటీ చూసారా పెద్దదిగా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇదైతే ఇక్కడ కూడా ఉంది చూసారా, కోసేసుకుందాం. ఇక టమాటాలు చూడండి చక్కగా పండుతున్నాయి, సీజన్ కదా టమాటాలు. ఈ మధ్యలో నుంచి ఇక్కడ మిర్చి కూడా ఉంది, ఇలా అంటే పడిపోయేలా ఉన్నాయి, కోసేసుకుందాము. అబ్బా వెరీ టేస్టీ టొమాటోస్, ఇలా పట్టుకుంటే ఊడొచ్చేసేలా ఉన్నాయి. మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి. మొక్కకి బలం రావాలంటే ఫర్టిలైజర్స్ ఇవ్వడమే కాదు, మనం హార్వెస్ట్ టైంకి చేసేసుకోవడం వల్ల కూడా, మళ్ళీ మనం పోషకాలు ఇవ్వడం వల్ల కూడా మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. పచ్చిమిర్చి కూడా ఒక 3-4 వెరైటీస్ పెట్టుకుంటే మనకి సరిపడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి చాలాసార్లు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను నేను. ఈ బెండకాయలు కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి, లేకుంటే ముదిరిపోతాయి. కిచెన్ వేస్ట్ మన ఇంట్లో ఉండేటువంటి కూరగాయ తొక్కలు, అందులోనే బంగాళాదుంప తొక్కలు ఉన్నాయి, బఠానీ తొక్కలు ఉన్నాయి, ఇంకా పళ్ళ తొక్కలు ఉన్నాయి, ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఉన్నాయి. బఠానీ తొక్కల్లో కూడా ఫాస్ఫరస్ అనేది ఉంటుంది, బంగాళాదుంపలో కూడా ఫాస్ఫరస్ ఉంటుంది. ఫ్లవరింగ్కి ఫ్రూటింగ్కి కూడా ఫాస్ఫరస్ పొటాషియం అనేది అవసరం. అంటే మన అరటిపండు తొక్కలు కూడా ఉంటాయి ఇందులోను, అలాగే ఆరెంజ్ కమలాపండు తొక్కలు ఇవన్నీ కూడా మనం గార్డెన్లో మనం మన ఇంట్లో వేస్ట్గా పడేయకుండా గార్డెన్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటన్నిటినీ కూడా నేను తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసి పేస్ట్లాగా తయారు చేసుకున్నాను. ఆ పేస్ట్లా తయారు చేసేటప్పుడు కొద్దిగా నా దగ్గర పుల్లటి మజ్జిగ ఉంటే మజ్జిగను కూడా వేసి దాన్ని కొంచెం వాటర్ వేసి పేస్ట్గా తయారు చేసుకున్నాను. పేస్ట్గా తయారు చేసి దాన్ని మామూలుగా మనం వాటర్లో ఒక 3 డేస్ లేదా ఒక 2 డేస్ ఇలాగ ప్రాసెస్ చేసి, అంటే కిచెన్ వేస్ట్ పేస్ట్ని నీళ్ళల్లో బాగా నానబెట్టి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాం. అంటే మొక్కలకి సూక్ష్మ పోషకాలు కూడా అందడం కోసం అలా ఇస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు OWDCని మనం గార్డెన్లో యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయని మనం ఇదివరకు వీడియోలో కూడా తెలుసుకున్నాం కదా. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని ప్రతి వారము కూడా మొక్కలకు దాన్ని లిక్విడ్ రూపంలో అందించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఫలితాలు రెట్టింపు అవుతాయి, 3 రెట్లు 4 రెట్లు కూడా ఫలితాలని తీసుకోవడానికి OWDC అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి OWDC తీసుకొని దాంట్లో ఈ కిచెన్ వేస్ట్ పేస్ట్ని అయితే వేసి నానబెట్టి ఉంచాను. 4 రోజులు అయితే అయ్యింది నేను పెట్టి, ఇంకొక 2 రోజుల వరకు కూడా ఉంచవచ్చు. ఈరోజు అయితే నేను దాన్ని మొక్కలకి ఇస్తున్నాను, చూడండి ఎలా ఉందో. రోజు కూడా దీన్ని కలుపుతూ ఉండాలి. OWDC లో నానబెట్టినటువంటి కిచెన్ వేస్ట్ ఇదనమాట. ఇంకొకటి చూపిస్తాను మీకు నేను, ఇది ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తాము. అలాగే మన దగ్గర ఎప్పుడెప్పుడైతే కిచెన్ వేస్ట్ అనేది ఉంటుందో దాన్ని మనం OWDC, ఇది దాదాపు నిన్ననే పెట్టుకున్నాను దీన్ని,
అంటే మనం నా దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నప్పుడల్లా కూడా ఇలా పేస్ట్ చేసి ఓడబ్ల్యూడిసీలో నానబెట్టి, అంటే మన గార్డెన్లోని మొక్కలకు మన దగ్గర ఉండే కిచెన్ వేస్ట్ సరిపోదు కాబట్టి కొద్ది కొద్దిగా మనం అంటే కొన్ని మొక్కలు ఓ రోజు పూల మొక్కలకి, ఓ రోజు కాయగూరలకి, ఓ రోజు పళ్ళ మొక్కలకి అలాగా చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇది నేను ఒక 3 రోజులు అయిన తర్వాత దీన్ని అయితే మళ్ళీ మొక్కలకైతే ఇస్తాను. ఇప్పుడు ఓడబ్ల్యూడిసీలో నానబెట్టినటువంటి కిచెన్ వేస్ట్ ఉంది కదా, దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వకుండా వాటర్ని కలిపేసి మొక్కలకు ఇద్దాము. ఈ బకెట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఎంతైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారైందో దానికి 3 ఇంచుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ని కలిపి డైల్యూట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ ఓడబ్ల్యూడిసీలో కలిపి ఎరువును మనం తయారు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్ చేసేవాళ్ళు ప్రతి వారము కూడా ఓడబ్ల్యూడిసీని మొక్కలకు అందివ్వడం వల్ల సాగు గతి మారుతుంది, పంట దిగుబడి ఎక్కువ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా మన గార్డెన్లోని అన్ని మొక్కలకు కాయగూరలు, పళ్ళు, అలాగే పూల మొక్కలు అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకైతే ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు నా గార్డెన్లో నా వంట కావాల్సినటువంటి కూరగాయలను అయితే కోసుకొని మంచి ఫర్టిలైజర్ని అయితే మొక్కలకు ఇచ్చాను. వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.